హలో బయాలజీ స్క్వాడ్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమియా షేక్. వామ్ వెల్కమ్ టు అనదర్ అమేజింగ్ డయాగ్రామ్ సిరీస్ సెషన్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. సో మీకు ఆల్రెడీ లైక్ యూ హ్యావ్ సాన్ థంబ్నైల్ అండ్ యూ నో దాట్ ఏంటి డయాగ్రామ్ అని. సో టుడే మన డయాగ్రామ్ ఏంటి? ప్లాంట్ సెల్. హౌ టు డ్రా ప్లాంట్ సెల్ ఈజీలీ. సో ఇది మనం కలర్ కలర్ఫుల్ గా ఈరోజు ప్లాంట్ సెల్ ని బాగా నీట్ గా డ్రా చేద్దాం. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దామా మరి. సో గ్రీన్ తీసుకుందాం, ఎందుకంటే ప్లాంట్ గ్రీన్ కాబట్టి. స్టార్ట్ చేసేద్దాం. సో యాక్చువల్గా మనము ఫస్ట్ ఇవేంటి ప్లాంట్ సెల్ కొన్ని బాక్సెస్ బాక్సెస్ బాక్సెస్. దీనికి ఔటర్ స్ట్రక్చర్కి ముందు మనం ఇన్నర్ స్ట్రక్చర్ ఫస్ట్ ఒక ఔటర్ లాగా మనం డ్రా చేసేసుకుందాము. సో ఒక రాంబస్, రాంబస్ని కొంచెం అలా ఇలా దాన్ని ఏంటి పచ్చడిలాగా కొంచెం పచ్చడి చేసేస్తే ఎలా ఉంటుందో. ప్లాంట్ సెల్ అనేది అలా ఉంటుంది. కదా ఇప్పుడు దాన్ని ఔటర్ స్ట్రక్చర్ మనము వేరే కలర్తో వేద్దాం. ఓకేనా? లెట్స్ ఎరేజ్ దిస్. సో దాని చుట్టూ మనం ఏం చేస్తాము, వాల్స్ అనేవి గోడలు అనేవి కడతాం. దాని చుట్టూ గోడలు కట్టేశాం కదా. వాట్ ఈస్ దట్ గోడ కాల్డ్? గోడని ఏమంటారు? సో ఇలా మనం ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్ సెల్లో ఏం ఆక్యుపై, ప్లాంట్ సెల్ మొత్తం దేంతో ఆక్యుపై అవ్వబడి ఉంటుంది చెప్పండి? ప్లాంట్ సెల్ దేంతో ఆక్యుపై అవ్వబడి ఉంటుంది? ప్లాంట్ సెల్లో వాట్ ఈస్ దిస్? గుర్తుందా? వాట్ ఈస్ దిస్? గుర్తులేదా? దిస్ ఈజ్ వాక్యూల్. మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ వాక్యూల్తోనే కవర్ అయి ఉంటుంది. అనదర్ అనదర్ ఏంటి మనం డ్రా చేసుకుంటాము, వి విల్ డ్రా న్యూక్లియస్. లోపల ఉన్నది, ఇక్కడ లోపల ఏదైతే ఉందో దిస్ ఈజ్ న్యూక్లియోలస్. న్యూక్లియస్కి ఏముంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది కదా, న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది న్యూక్లియస్కి. సో దాన్ని కొంచెం అలాగా నేను వైలెట్ కలర్తో కొంచెం మిక్స్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, తర్వాత బయట ఏదైతే ఇవి మనకు ఎండోప్లాస్మిక్ రెటికులం ఉందో ఆ ఎండోప్లాస్మిక్ రెటికులం మనం డ్రా చేద్దాము. సో విల్ టేక్ వాట్ షల్ వి టేక్ విల్ టేక్ దిస్ కలర్ ఎండోప్లాస్మిక్ రెటికులం. మనం సింపుల్గా ఎండోప్లాస్మిక్ రెటికులం డ్రా చేసేసుకోవచ్చు ఇలాగా. సో వి విల్ డ్రా ఎండోప్లాస్మిక్ రెటికులం లైక్ దిస్. సేమ్ ఆ ఎండోప్లాస్మిక్ రెటికులమే మనం ఇటు కూడా డ్రా చేసేసుకుంటాము. ఎండోప్లాస్మిక్ రెటికులం డ్రా చేసేసుకోవడం చాలా ఈజీ చూడండి. ఇలా ఒకటి డ్రా చేసేసుకొని సో ఇలా మనము ఎండోప్లాస్మిక్ రెటికులం డ్రా చేసేసుకుంటాము. ఇంకా ఏం ఆర్గనైల్స్ ఉన్నాయి చెప్పండి, ప్లాంట్ సెల్లో ఇంకా ఏ ఆర్గనైల్స్ ఉన్నాయి? ఫాస్ట్ స్టిల్ హౌ మెనీ ఆర్గనైల్స్? వాట్ ఆర్ ది ఆర్గనైల్స్? ఇంకా ఏం ఆర్గనైల్స్ ఉన్నాయి ప్లాంట్లో? గుర్తుందా మీకు ఏ ఆర్గనైల్స్ ఉన్నాయో? సో ప్లాంట్లో మనకి ఇంకా మైటోకాండ్రియా ఉంది.
విల్ డ్రా మైటోకాండ్రియా. ఇంకా మనకు గాల్జీ అపరాటస్ కూడా ఉంది, ఇంకా మనము గాల్జీ అపరాటస్ కూడా డ్రా చేస్తాము. మైటోకాండ్రియా డ్రా చేద్దాం ఇక్కడ. చిన్న చిన్ని మైటోకాండ్రియాస్, మైటోకాండ్రియా ఏంటి, మనం ఒక ఓవెల్ షేప్ ఇచ్చేసి ఆ ఓవెల్ షేప్లో ఇలాంటివి డ్రా చేసేస్తే దట్ ఈజ్ మైటోకాండ్రియా. ఏం చేశానంటే నేను మైటోకాండ్రియాలో ఇలా డ్రా చేసేసి ఒక ఓవెల్ షేప్ అందులో ఇలా కొన్ని షేప్స్ డ్రా చేసేసాను, అంతే. దట్ ఈజ్ మైటోకాండ్రియా లాగా డ్రా చేశాను. ఇక్కడ ఇలాంటి మైటోకాండ్రియాస్ అన్నీ డ్రా చేద్దాము. కొన్ని మైటోకాండ్రియాస్ అక్కడ అక్కడ అక్కడ. ప్లాంట్ సెల్లో మనకు ఎక్కువ మైటోకాండ్రియాస్ అనేవి ఉండవు. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఎరేజింగ్ ఆల్ దట్ ఎక్స్ట్రా మైటోకాండ్రియాస్. సో ఇంకోటి మనం ఇక్కడ గాల్జీ ఆపరేటస్ అనేది డ్రా చేసుకుంటాము. సో గాల్జీ ఆపరేటస్ వాట్ విల్ డూ, లెట్స్ టేక్ దిస్ రెడ్ వన్ ఫర్ గాల్జీ. గాల్జీ ఆపరేటస్ కూడా కొంచెం మనము గాల్జీ అపరాటస్ ఏం చేస్తుంది మనకు, గాల్జీ అపరాటస్ ఒకటి ఒకటి కొన్ని స్మాల్ స్మాల్ వాక్యూల్స్ అనేవి పంపిస్తుంది. సో ఆ వాక్యూల్స్ కాదు, స్మాల్ స్మాల్ లిపిడ్ మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ చేస్తుంది. సో అది మనం డ్రా చేసుకుంటాము. ఇంకా విల్ డ్రా క్లోరోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ కూడా మనం డ్రా చేసుకుందాము. క్లోరోప్లాస్ట్లో థైలకాయిడ్స్ ఉంటాయి కాబట్టి లోపల ఇలా చిన్న చిన్న, నేను క్లోరోప్లాస్ట్కి ఏం చేస్తానంటే ఇలా క్లోరోప్లాస్ట్ మొత్తం డ్రా చేసేసి, సో క్లోరోప్లాస్ట్లో ఇక్కడ ఇలా డ్రా చేశాను నేను, ఇలాంటి థైలకాయిడ్స్ అనేవి లోపల డ్రా చేశాను. ఇలాంటి థైలకాయిడ్స్ అన్నీ మనము లోపల డ్రా చేశాను. సో ఇలా క్లోరోప్లాస్ట్ ఇంకా మనం ఇక్కడ కూడా డ్రా చేసేసుకుంటాం కొందాము. క్లోరోప్లాస్ట్ ఇక్కడ ఒక క్లోరోప్లాస్ట్ డ్రా చేసేసుకుందాము. అండ్ సైటోప్లాజంకి నేను ఏం చేస్తానంటే మొత్తం షేడ్ చేసాను, ఎందుకంటే ఇఫ్ మొత్తం షేడ్ చేశాను అనుకోండి ఇట్ వోంట్ లుక్ గుడ్ రైట్, అదేంటి అంత క్లీన్గా అంత నీట్గా కనపడదు. సో నేను ఏం చేస్తాను, ఐ జస్ట్ వాట్ ఐ డూ, ఐ జస్ట్ నేను క్లోరోప్లాస్ట్లో గ్రాన్యూల్స్ లాగా యూ కెన్ జస్ట్ యాడ్ దీస్ డాట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ షేడింగ్. ఇఫ్ యూ ఫీల్ లైక్ షేడ్ చేస్తే అంతా బాగా కనిపించట్లేదు అని మీకు అనిపిస్తే జస్ట్ ఇలా సింపుల్ సింపుల్ డాట్స్ అనేవి మీరు పెట్టేశారనుకోండి, ఇట్స్ లైక్ షేడ్ చేసినట్టుగానే అనిపిస్తుంది లోపల మొత్తం. ఇదంతా మనకు సైటోప్లాజం. సో ఇలా లోపల మొత్తం ఇలాంటి చిన్న చిన్న డాట్స్ పెట్టేయండి. సో ఇలా పెట్టేశాక ఇప్పుడు మనం ఏం చేద్దాము, పార్ట్స్ మార్క్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ విల్ డ్రా యారోస్, మనం యారోస్ అన్నీ ఒక చోట డ్రా చేసేసుకుందాము. నేను ఏం చెప్పాను, ప్రతిసారి ఏం చెప్తాను, ఆరోస్ అన్నీ ఒక సేమ్ సైడ్లో ఉండాలి అండ్ ఇంకేంటి ఈక్వల్గా ఉండాలి అని చెప్తాను కదా ఎప్పుడు. సో అలా ఈక్వల్గా వచ్చేలాగా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇంకా ఏంటి మనం ఇది మార్క్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం పార్ట్స్ రాసేసుకుందాము. సో ఫస్ట్ ఇదేంటి, మనకు బయట సెల్ వాల్ ఉంటుంది, లోపల ఇంకో వాల్ ఉంటుంది. లోపల ఉండే వాల్ ఏంటి, దట్ ఈజ్
ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది, సారీ, సెల్ మెంబ్రెయిన్ అనేది సెల్కి ఉంటుంది, అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది యానిమల్ సెల్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ సైటోప్లాజం. దిస్ ఈజ్ దిస్ బ్లూ కలర్లో ఉన్నదేంటి, అది వాక్యూల్. అండ్ ఇది దిస్ ఈజ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో ఏం జరుగుతాయి, ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈజ్ మైటోకాండ్రియా. ఇక్కడ బయట రెడ్ కలర్లో ఉంది గాల్జీ అపరాటస్. నేను రాయకముందే మీరు కమెంట్స్లో రాసేయచ్చు మీకు తెలిస్తే. అండ్ దిస్ ఈజ్ న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల మనకి ఇంకోటి ఉంది, వాట్ ఈస్ దాట్? దిస్ ఈజ్, ఇక్కడ న్యూక్లియస్ లోపల ఉంది మనకు న్యూక్లియోలస్. నేను సైడ్కి మార్క్ చేస్తున్నాను, ఎక్స్ జస్ట్ పార్ట్స్గా నార్మల్గా మార్క్ చేస్తున్నాను. సో మనం 10 to 15, ఒక 10 to 7 మార్క్ చేస్తే చాలు. ఇదేంటి, న్యూక్లియస్. అండ్ ఓ, దిస్ ఈజ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎండోప్లాస్మిక్ రెటికులంలో మనము రైబోజోమ్స్ మార్క్ చేయలేదు. ఎండోప్లాస్మిక్ రెటికులంలో విడిన్ మార్క్, లైక్ మనం రైబోజోమ్స్ వేల్ డ్రా, లైక్ మనం చిన్న చిన్న రైబోజోమ్స్ అనేది చూసుకుందాం. రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయి, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం దగ్గర ఉంటాయి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎక్కడ ఉంటుంది, జస్ట్ న్యూక్లియర్ మెంబ్రేన్ నుంచి బయటికి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ రెడ్ కలర్లో ఏవైతే ఉన్నాయో, ఆల్ దోస్ ఆర్ రైబోజోమ్స్. ఇవన్నీ రైబోజోమ్స్గా మనం చెప్పుకోవచ్చు. మీరు ఇలా డ్రా చేయొద్దండి, ఎలా అంటే అలా అన్ని పార్ట్స్ అన్నీ ఒకే చోట డ్రా చేయండి. సో దిస్ ఈజ్ అవర్ హోల్ సెల్ డయాగ్రామ్. ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, రైట్? దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ అవర్ హోల్ ప్లాంట్ సెల్ డయాగ్రామ్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్ సైనింగ్ ఆఫ్. బై బై.